మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 15 పరీక్షా కేంద్రాల్లో 4052 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. తొలిసారిగా గ్రూప్ వన్ పరీక్ష వ్రాసే వారికి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కురవి మండలం నేరడి గ్రామానికి చెందిన బాధవత్ నరేష్ శారద దంపతులు పరీక్ష రాస్తుండగా వీరి 6 నెలల కుమారుడిని అమ్మమ్మ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సమీపంలోని చెట్టుకు చిరతో ఉయ్యాల కట్టి నిద్రపుచ్చిన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. తల్లిదండ్రులు పరీక్షలు రాస్తుండగా వారి కుమారుడు అమ్మమ్మ లాలనలో నిద్రలోకి జారిపోయాడు. ఇలా చంటి పిల్లలతో వచ్చే అభ్యర్థులు పరీక్షలు రాస్తుండగా వారి పిల్లలను బంధువులు ఆడిస్తున్నారు. మహిబాద్ జిల్లాలో మొత్తం ఒక 15 సెంటర్లు గ్రూప్ వన్ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మహిబాద్ టౌన్లో 13 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దానికి ప్రతి సెంటర్కు ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్తో పాటు 6 మందిని మొత్తం పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత వీటిని ఇల్లే కాకుండా ఎస్ఐల 3 ఎస్ఐలతోటి 3 పెట్రోల్ పార్టీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 ఇన్స్పెక్టర్లతోటి 2 మొబైల్ పార్టీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ సమస్య కానీ సెక్యూరిటీ సమస్య కానీ ఏర్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కార్ట్ ఇచ్చి ప్రతి సెంటర్ కూడా పేపర్ను పంపించడం జరిగింది. ఇప్పటివరకైతే ఎలాంటి చిన్న చిన్న ఇష్యూ కూడా ఏం జరగలేదు. అందరూ కూడా సకాలంలో వస్తున్నారు. అభ్యర్థులు కూడా అందరూ కూడా 10:15 వరకు టైం ఉంటుంది. 10:15 లోపు అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్లోకి చేరుకోవాలని చెప్పేసి